व्याप्त वेर्वेर ప్రాంతాల్లో జరిగిన క్రైమ్ ఇన్సిడెంట్స్ ను బ్రీఫ్ గా చూద్దాం। ప్రజాప్రతినిధులకు కట్న వేధింపులు తప్పట్లేదు। అదనపు కట్నం కోసం భర్త అత్తమామలు వేధిస్తున్నారని ఖమ్మం జిల్లా సారపాక మాజీ ఎంపీటీసీ వెంకటరామ ఎస్పీ రంగనాథ్ వద్ద తన గోడు వెళ్ళబోసుకుంది। వెంకటరమణమ 2013 లో హనుమంతరావు అనే వ్యక్తిని వివాహం చేసుకుంది। అప్పటి నుంచి భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి। దీంతో బోర్గంపహాడ్ ఎస్ఐ మురళి సమక్షంలో మరోసారి పోలీస్ స్టేషన్లో పెళ్లి చేశారు। ఆ తర్వాత అదనపు కట్నం కోసం వేధిస్తూ ఉండడంతో బాధితురాలు ఎస్పీని ఆశ్రయించారు। ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి భద్రాచలంలో ఏర్పాటు చేసిన ప్రజా దివస్ కార్యక్రమంలో వెంకటరమణమ ఎస్పీని కలిసింది। వెంటనే ఆమెకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని రంగనాథ్ అధికారులను ఆదేశించారు। కరీంనగర్ జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయంలో దొంగలు పడ్డారు। వరంగల్ జిల్లాకు చెందిన భక్తుల నుంచి రెండు సెల్ ఫోన్లు 5000 నగదు కొట్టేశారు। ఆలయ అధికారులు బాధితులు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు అనుమానితులను ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు। కరీంనగర్ జిల్లా రామగుండం మండలంలో ఓ వివాహిత భర్త చేతిలో హత్య గురైంది। జయారంకు చెందిన పద్మ ఆమె భర్త రాజయ్యకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి। రాత్రి ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో తగాదా జరిగింది। అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న పద్మ గొంతు కోసి హతమార్చాడు రాజయ్య। విజిలెన్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లమంటూ ఉన్నత వర్గాలను దోపిడీ చేస్తున్న ఓ హైటెక్ దొంగల ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు। వారి నుంచి 50 లక్షల విలువైన కేజీన్నర బంగారం, 4.5 కేజీల వెండి, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు। పలు నేరాల్లో జైలు పాలైన గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లికి చెందిన రాయపాటి వెంకయ్య, వెంకటరమణ, రమణయ్య, పెద్దకోటయ్య, వెంకటేశ్వరరావు, అమర్నాథ్ రెడ్డిలు ఓ ముఠాగా ఏర్పడ్డారు। ధనవంతుల ఇళ్లకు వెళ్లి విజిలెన్స్ ఆఫీసర్లమంటూ హడావుడి చేస్తారు। రికార్డుల స్వాధీనం పేరుతో నగదు, నగలు, వెండి, ఇతర విలువైన వస్తువులు సర్దుకుని పరారవుతారు। గత ఆగస్టులో నెల్లూరు జిల్లా కావల్లో తిరువీధి శ్రీనివాసుల ఇంట్లో చొరబడి 39 సవర్ల బంగారం, 4.5 కిలోల వెండి, 3.5 లక్షల క్యాష్ కొట్టేశారు। ఇలా కేవలం 2 నెలల వ్యవధిలోనే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అడ్డగోలుగా దోపిడీ చేస్తున్న ఈ అంతర్రాష్ట్ర ముఠా ఆట కట్టించగలిగారు నెల్లూరు పోలీసులు।